అందరికీ జరిగింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అవుతాయి అన్నారు. అయ్యో ప్రశాంత్ కిషోర్ అంటే ఒక నాలుగు నెలల ముందు కేటీఆర్ గారు ఏదో సభలో చెప్పారు ఏమని, ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ హై, ఆయన ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు, వారితో మేము సంబంధం పెట్టుకోమని చెప్పి కేటీఆర్ గారు ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. ఈరోజు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నాడంటే టీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత పడిపోయిందో, అంటే ఆల్రెడీ ఓడిపోయినట్టు కేసీఆర్ ఒప్పుకుంటున్నాడు. ఆ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ అంటే ఇంత ధీమా ఉండే, నేను ప్రజలకు సేవ చేస్తున్నాను, ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చాను, నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నాడంటే రాష్ట్రంలో అవినీతి ఎంత పెరిగింది, ప్రజలను ప్రజల సమస్యలు మర్చిపోయి సొంత కుటుంబ సమస్యలు అంటే ఆస్తులు పెంచడము, పోస్టులు ఇప్పించడము, ఇవన్నీ కూడా కేసీఆర్ చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దుబ్బాక్ ఎలక్షన్స్, హుజూరాబాద్ ఇవన్నీ చూసుకుంటే ప్రజలలో ఒక నిర్ణయం తీసుకున్నారు, డెఫినెట్లీ ఈ అవినీతి కుటుంబ పాలనను ఓడించాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటున్నారు. ద వెరీ ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ని ఎంగేజ్ చేసినాడంటేనే ముఖ్యమంత్రి ఓడడము 100% గ్యారంటీ అని చెప్పి మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి రాష్ట్ర కాంగ్రెస్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాడు. ఆయన కేసీఆర్ని ఒకవైపు ప్రోత్సహిస్తూ నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నానని ఇంకోవైపు చెప్పడము, అంటే ప్రజలలో ఏదైతే ఫీలింగ్ ఉందో, ఇంతకుముందు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంలో ప్రజలందరూ